ไปนั่นน่ะไม่ก็ได้เย่ก็ไม่ก็ได้บายฟรีนด์กูรู้จักนะนี่แค่เล่าเรื่องเอ็กซ์เพรียนซ์บายจากรินจ้าไฮดราบัดจะเนื้อที่กันเอ็กซ์เพรียนซ์ใช่ไหมเนี่ยปลอดภัยเอ็กซ์เพรียนซ์สถานีตั้งปักคนราวาเล่ราเล่เดินทีไทมิ่งมาจะไปอินเทอร์เลนด์นี่แค่เล่าเรื่องเอ็กซ์เพรียนซ์อีกแล้วทราฟิกจามไม่ไปอยากได้ยินก็ไปอินเตอร์เนี่ยเอ็กซ์เพรียนซ์จะจับกันนะไอ้ตั้งปักคนว่าทาร์เลนด์ทราฟิกจามโอ้ที่นั่นเดลส์กันดาคาสต์มันดูไปเดินดูร้านนี้จับตานะฮะวันที่เอ็งจะตระเวนเชื่อไหมล่ะตระหนักกันจ้านี่แค่เล่าเดลสู้ experience ฮิปปะอะไรกันตระเวนร่างกันเนี่ยยังไงกันเต้สวาร์ดเดลสูนี่มันชิโน่คริปกระเซเซรู้อ่ะฮะเฮ้ยแกนั่นก็ตระเวนเนี่ย sounding น่าจะกัดอ่ะแต่เอ็งคนนี้จะชินเด้ experience you sorry okay ฮิปปะอะไรบ้างเนี่ยโอ้ชิสาวเสียไปดิแต่กันปะเลยดิก้าวเลยกันปะเลยดูనేను నీకు కనపడిపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బుంగమూతి ఎరుపుహం చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను చాలా తొంపు గాని ఎక్స్పీరియన్స్ త్వరగా పాలేపో మందు కొట్టడానికి డబ్బులు లేవు అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నమ్మేసుకుంటున్నాను ఇది ఫుల్ బ్యాట్లు ఈ హాఫ్ బ్యాట్లు ఇది క్వార్టర్ బాబు వెళ్ళిపోతాయి బాబు ఇంకా తీసుకోండి చెప్పాను మందే మంది అసలు నువ్వు కన్న తండ్రివేనా కూతురు మంచిగా చూసుకుని పోయి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి గోల్ చేస్తావా పైగా తనేసిన పెయింటింగ్స్ నీ తౌడు కోసం అమ్మాను చూస్తావా నా కూతురు పెయింటింగ్స్ నా ఇష్టం పెయింటింగ్స్ ఏంటి అవసరమైతే కూతురు నమ్మేస్తాను మంచి బేరం ఉంటుంది చూడు అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా చచ్చిపోయిన మీ అమ్మ గుర్తొచ్చినా అమ్మ చచ్చిపోయినందుకు కాదు నువ్వు బ్రతుకున్నందుకు ఏడుస్తున్నాను నువ్వు ఏడితే నాకే ఏడిపోతా ముందు ఆ దుఃఖాన్ని తట్టుకోలేండి అండి మందు కొట్టే 100 కొన్ని 70 కొన్ని 50 కానీ నేను 25 అమ్మ కళ్ళీలాగా చెప్తాను సిగ్గులేనిచ్చాను అమ్మా తీసుకో సిగ్గులేని తిట్టినా పర్వాలేదు వెగ్గుకు సమ్మించాడు ఇదే గ్రేట్ మ్యాన్ మీ నాన్న మాటకు బాధపడుతున్నావా ఆ తండ్రి కడుపున ఎందుకు పుట్టాను అని ఫీలవుతున్నాను అది ఎప్పుడు ఉండేదే కదా డోంట్ వరీ నువ్వు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వు కమ్ ఆన్ కడ నేను బయలుదేరుతాను ఎక్స్క్యూజ్ మీ సార్ క్షమించాలా క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా సార్ నా పేరు అనిత అది తప్పు కాదే నేను పెయింటర్ని సార్ అది అసలు తప్పే కాదు సార్ రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే ఎలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈసారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేద్దు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం అయ్యో హరిశ్చంద్ర ఈ నిజం చెప్పే నీచ గుణం నాకెందుకు ఇచ్చావు తండ్రి టైం అయిపోయిందట నా పెయింటింగ్ ఎగ్జిబిట్ చేయడానికి ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నారు ఒప్పుకోకపోవడమే మంచిది విజయ్ నీ స్థిర అభిప్రాయం వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు అనిత పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే కనుక నడుస్తూ ఉంటుంది అందుకే ఒప్పుకోకపోవడమే మంచిది ఏంటి నా పెయింటింగ్ పిచ్చి గీతలా లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకు వచ్చే పేరేమో గానీ తను వేసిన పెయింటింగ్స్ కు మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు 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 గూడు లేని గుడ్డు కొట్టిపోయిన గొడ్డు వదిలిపోని జిడ్డు ఇది సూపర్ ఈ పిల్లల లడ్డు లేదా బాబు అది ఉంది బాబు జావు లేని బ్రెడ్ ఉంది అమ్మబ్బా ఏదో వచ్చేసి ముందు అమ్మాయిని పూజ చేయరా అలాగే నానా నీ మాట నేర్పు కాదన్నాను ఈ ఐస్ వాటర్ చల్లితే అదే పూల నాకు అంత అదృష్టమా ఎందుకు అమ్మాయిలు ఏడుస్తావు ఏడుస్తున్నప్పుడు తన మొహం చూసావా ఎంత అందంగా ఉంటుందో దానికోసం ఏ అనిత సరే